ఎలా ఎలా మిస్ చేశాను ఇలాంటి విషయాల్లో జాగృతగా ఉండే నేను ఎలా వదిలేశాను ఇప్పుడు ఆ ఫోన్ స్పెషల్ ఆఫీసర్ కు దొరికిందంటే అతన్న అంతు చూస్తాడు అసలు నా సెల్ ఆఫీసర్ కు దొరికిందా లేక నేనే అనవసరంగా టెన్షన్ పడుతున్నానా ఏమ్మా ఆ రోజు మీరు ఇంట్లోనే ఉన్నానన్నారు ఆనా ఇంకా ఫోన్ మాత్రం మర్డర్ జరిగిన ప్లేస్లో మనుషులతో మాట్లాడుతూనే ఉంది అమ్మా ఉంగలకు ప్రెగ్నెన్సీ వచ్చి 1 మంత్ అయింది కదా డాక్టర్ కిట్ట పోయి చెక్ చేయించుకున్నారా అప్పుడే నెగ్లెక్ట్ చేస్తే ఎలాగమ్మా ఇట్స్ వెరీ రిస్కీ కేర్ తీసుకోండి ఆల్వేస్ హెల్త్ ఈజ్ వెల్త్ నింగ రాజేశ్వరి చిత్తప్ప మిస్టర్ లింగప్ప అవును సార్ మిమ్మల్ని అడుగుతామని నేను తొందరలో మర్చిపోయాను సరే మనం చాలా మాట్లాడుకోవాలి స్టేషన్కి వెళ్దామా నాతో మాట్లాడటానికి ఏముంటుంది సార్ అదేంటి సార్ చాలా ఉంది స్టేషన్కి రండి తెలుస్తుంది వాంగ వాంగ సార్ వాంగ వాంగ అవును మాధురి ఆ ఆఫీసర్ చెప్పేంత వరకు గుర్తు రాలేదు డాక్టర్ చెకప్కి నువ్వు వెళ్ళలేదు నన్ను అడగలేదు మాట్లాడవేంటి మాధురి ఇంటి గొడవల్లో పడి నేను మర్చిపోయానే అనుకో కాబోయే తల్లివి బిడ్డ గురించి నీకైనా శ్రద్ధుండక్కర్లేదు పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు వద్దులేండి అత్తయ్యా వద్దేంటి ఇప్పటికే అశ్రద్ధ చేసావని నేను బాధపడుతుంటే తర్వాత నేను వెళ్ళి చెకప్ చేయించుకుంటానులేండి అత్తయ్యా లేదు మాధురి ఇప్పటికీ చాలా ఆలస్యమైంది వెళదాం పద వద్దు అత్తయ్యా వద్దు వద్దు అంటావేంటి నీకోసం కాదు కడుపులో ఉన్న బిడ్డ కోసం రమ్మంటున్నాను ఏంటొదినా తల్లివై ఉండి మీరైనా చెప్పకపోతే ఎలా ఇప్పుడు అంత అవసరం లేదులే వదినా అవసరమేముందా ఓ తల్లిగా మీరు మాట్లాడాల్సిన మాటేనా ఇది తనేమో తర్వాత అంటుంది మీరు తర్వాత అంటున్నారు ఏంటసలు ఎవరైనా వింటే తనసలు గర్భవతేనా అంటారు వదినా అదే నిజం మీరు అనుకుంటున్నట్లు మాధురి గర్భవతి కాదు రాజేశ్వరి నుండి నా బిడ్డ కాపురం నిలబెట్టాలని నేనే తనతో అబద్ధం చెప్పించాను Thank you.
పేరు చెప్పి నన్ను పిచ్చిదాన్ని చేశారన్నమాట. నన్ను మోసం చేశారన్నమాట. వదిన, మిమ్మల్ని మోసం చెయ్యాలని కాదు, కూతురి కాపురం నిలబెట్టాలంటే నాకంతకంటే వేరే మార్గం కనిపించలేదు. అల్లుడు గారు, నా బిడ్డనైనా వదులుకుంటాను కానీ రాజేశ్వరిని బయటికి పంపించను అనే స్థితిలో ఉన్నారు. మీరు కోడలి కన్నా వారసుడినిచ్చిన ఆ కోడలే ముఖ్యం అనుకున్నారు. అందుకే వారసుడి మీద మీకున్న ప్రేమను అడ్డం పెట్టుకుని నేనే మాధురితో ఈ నాటకం ఆడించాను. ఇందులో తన తప్పేం లేదు. తల్లిగా నేను చెప్పిందే తను చేసింది. వారసుడు పేరు చెప్పి నన్ను మోసం చేయడానికి అసలు మీకు మనసు ఎలా వచ్చింది? ఆ పేరు చెప్పాం కాబట్టి వదిన, నా కూతురు ఇంకా ఈ ఇంట్లో ఉంది. లేదంటే ఎన్ని రోజులు నా కూతుర్ని ఇంట్లో ఉండనిచ్చేవాళ్ళ వదిన? గురించి అల్లుడు గారు ఆలోచించక, మీరు ఆలోచించక ఇంకెవరు ఆలోచించాలి? దాని బ్రతికేమైపోవాలి వదిన? అందుకే నా బిడ్డ కాపురం నిలబెట్టుకోవడానికి నేనే ఈ తప్పు చేశాను. దీనికి మీరు ఎలాంటి శిక్ష విధించాలనుకున్నా నాకే విధించండి వదిన. నా కూతుర్ని మాత్రం ఏమీ అనకండి. దాన్ని ఇంటికి దూరం చేయాలని చూడకండి. చెప్పేది జాగ్రత్తగా విను. మనం గెస్ట్ హౌస్ దగ్గర కార్ పార్క్ చేసిన విషయం ఆ స్పెషల్ ఆఫీసర్కి తెలిసిపోయింది. జస్ట్ లిసన్.
ఎలా తెలిసింది అని కాదు, తెలియకూడని విషయం ఆ స్పెషల్ ఆఫీసర్కి తెలిసిపోయింది. ఆ చిన్న క్లూ పట్టుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు అంటే రాబోయే రోజులు మనకు చాలా కష్టం. అందుకోసమే డోంట్ టాక్, జస్ట్ లిజన్. అతను మామూలు ఆఫీసర్ కాదు. అతని బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఏదో ఆఫీసర్ని ఇన్వెస్టిగేట్ చేస్తాడు అనుకుంటే మాత్రం మనం సూప్లో పడతాం. ఒక విషయం, వెంటనే ఆ సీసీ ఫుటేజ్ చెక్ చేయి. దాంట్లో మన గురించి కానీ మన సబ్స్టాన్స్ కానీ ఏమైనా క్యాచ్ అయి ఉంటే మాత్రం డిలీట్ ఇట్, జస్ట్ డిలీట్. ఇంకొక విషయం, ఒక చిన్న అనుమానంతో ఇంటి దాకా వచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు అంటే అంతటితోటి ఆగడు. అందుకోసం మన సబ్స్టెన్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏమీ అతనికి దొరకకూడదు. గాట్ ఇట్? ఓకే, టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్, జస్ట్ డూ వాట్ ఐ సే. ఎన్న సిద్ధప్పా, అట్టా భయపడతా ఉండవు, బీ కూల్. కాఫీ తాగు, ఫిల్టర్ కాఫీ చిత్తప్పా, సూపర్గా ఉంటుంది. టేస్ట్ కోసం కొంచెం ముక్కు పొడి వేస్తాను. వద్దు సార్. కామెడీ కామెడీ, ఇదిగో తీసుకో తీసుకో. లింగప్పా, కాఫీ తీసుకోప్పా. స్టేషన్కి వస్తే మర్యాద చేయలేదు అంటారు, మర్యాద చేస్తే వేండా అంటారు. ఎట్టాగా కూర్చో, కూర్చోలింగప్పా, కూర్చోలింగప్పా. అది సరే. అంద రాజేశ్వరి, నీకేమవుతుంది? కూతురు వరుస అవుతుంది సార్. అన్యాయంగా మా అమ్మాయిని ఎవరో చంపేశారు సార్. యారో చంపినారు? అప్పుడు అన్నా ఎవరు చంపినారో మీకు తెలీదా? తెలీదు సార్. మీ అమ్మాయికి ఎనిమీస్ ఎవరైనా ఉన్నారా? చీమ కూడా హాని తలపెట్టిన అమ్మాయికి శత్రువులు ఎవరుంటారు సార్? అలాగైతే మీ అమ్మాయి మంచి అమ్మాయి. అవును సార్, నల్ల పొన్ను. కలకత్తాలో చాలామందిని ఏమార్చిన అమ్మాయి మీ అమ్మాయేనా? మీ అమ్మాయి ఎంత మంచిది అని నాకు తెలుసు, అది మీకు తెలుసని ఎనకు తెలుసు. చిత్తప్పా, కలకత్తాలో ఉన్న మీరిద్దరూ హైదరాబాద్ ఎందుకు వచ్చారు? అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చేసాం సార్. అక్కడెందుకు ఉండలేకపోయారో ఎనకు తెలియదు. సరే, ఇంకా రాజశేఖర్ ఇంటికి ఎందుకు చేరినారు? మేం వెళ్ళలేదు సార్, ఆ బాబు రమ్మంటేనే వెళ్ళాం. ఓహో, అప్పుడియా. సరే, మరి రాజశేఖర్ వైఫ్ అందుకు ఒప్పుకుందా? ఒప్పుకుంది సార్, లేదంటే అన్ని రోజులు మేము అక్కడ ఉండలేం కదా సార్. రైట్, యూఆర్ రైట్. మరి అంత రాజేశ్వరిని ఎవరు చంపుంటారు? నిజంగా నాకేం తెలియదు సార్. మరి రాజశేఖర్ చంపుంటాడా? ఆ బాబుకి అవసరమే ఉంటుంది సార్. పోనీ ఆ రాజశేఖర్ వైఫ్ చంపుంటుందా? ఏమో సార్. ఏమోనా? ఏమో అంటే మరి ఆ రాజేశ్వరిని ఎవరు చంపారు? అవును చిత్తప్ప, ఆ రాజేశ్వరిని నువ్వు కూడా చంపుండొచ్చు కదా. నాకేం అవసరం సార్? తను నా బిడ్డలాంటి సార్. డబ్బప్పా, డబ్బు. లింగప్ప, డబ్బు. అంత డబ్బు షేర్ చేసుకోవడంలో నీకు రాజేశ్వరికి జగడమయ్యి, ఆ జగడంలో నువ్వే రాజేశ్వరిని. సార్, నాకే పాపం తెలియదు సార్. సార్, నాకు నిద్ర చూస్తేనే భయం సార్. ఇంకా ప్రాణాలు తీయడం కూడానా? అలాగంటావా? నమ్మచ్చు సార్.
నమ్మేశాన్లే, నమ్మేశాను. చిత్తప్ప జంటల్మన్ నమ్మాన్లే. అలాగైతే చిత్తప్ప, మరి నువ్వు ఆ గెస్ట్ హౌస్కి ఎందుకు పోయావబ్బా? అది కొన్ని పేపర్స్ తీసుకురామంటే తీసుకెళ్ళిచ్చి వెంటనే వచ్చేసాను సార్. అప్పుడియా? సరే, నువ్వు ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళినప్పుడు ఆ రాజేశ్వరి మంచిగానే ఉంది కదా? అవును సార్. అలాగైతే నువ్వు ఆ గెస్ట్ హౌస్కి వచ్చిపోయాక మర్డర్ జరిగింది అంతేనా? అంతే అయి ఉంటుంది సార్. అంతే అయి ఉంటుంది. సరే చిత్తప్ప, అవసరమైతే మళ్ళీ ఫిల్టర్ కాఫీ రెడీ చేసి పిలుస్తాను. పోవచ్చు. ఉంటాను సార్. చిత్తప్ప, ఒరు నిమిషం వంగ, రండి బాబాయ్. నేను ఒకటి చూపిస్తాను, అది ఎవరిదో చెప్పాలి. చెప్పగలరా? ఎవరిది? చిత్తప్ప సొల్లప్ప, ఎవరిది? అది నాదే సార్. గుడ్. మరి మర్డర్ జరిగిన చోట్లో ఎందుకుందిది? పేపర్ ఇవ్వడం కోసం వెళ్ళినప్పుడు పడిపోయింటు సార్. ఓ, అప్పుడియా? బయటికొచ్చును. అన్నీ బయటకొచ్చును. అందుకే కదా ఈ ముత్తుకృష్ణన్ వచ్చాడు. సరే చిత్తప్ప, ఇక నువ్వు పోవచ్చు. 1 మినిట్ చిత్తప్ప, వితౌట్ మై పర్మిషన్ నువ్వు ఊరు దాటి బయటికి పోనే కూడదు. మైండ్ ఇట్, ఓకే? అలాగే సార్. సార్, రాజేశ్వరి హత్య కేసులో వీళ్ళు ముగ్గురే కదా సార్ అనుమానితులు? ఇల్లే, ఇంకొకడు కూడా ఉన్నాడు. ఎవరు సార్? కొత్తగా వీడేవాడు సార్. వీడు కొత్తవాడు కాదు, పాతవాడు. రాజేశ్వరి మొగుడు. ఆమె మోసం చేసి పారిపోయిందని ఈ సుధీర్ కలకత్తా నుంచి వచ్చాడు ఆ రాజేశ్వరి కోసం. మర్డర్ జరిగిన స్పాట్లో వీడు ఉన్నాడు. అంత కన్ఫామ్ ఎలా చెప్తున్నారు సార్? ఐ లైక్ యువర్ క్వశ్చన్. స్పాట్లో వాడి ఫోన్ దొరికింది. మీ వెతికినప్పుడు మాకేం కనపడలేదు కదా సార్? ఎందుకు కనపడుతుంది చెప్పు. అందుకే నువ్వు ఎస్ఐవి, ఈ ముత్తుకృష్ణన్ స్పెషల్ ఆఫీసర్. కళ్ళ మాదిరి నీకు కొంతవరకే కనిపిస్తుంది, కానీ నాకు బైనాక్యులర్ మాదిరి లాంగ్లో ఉన్నది కూడా కనిపిస్తుంది.
ఓకే, నా వాట్స్ నెక్స్ట్? అందరు రాజేశ్వరి కోసమేగా మీరు ఈ ఊరొచ్చింది? అవును. సో ఆ కోపంలో నింగదా తనని ఏమైనా చేశారు అని అనుకోవచ్చా? ఆ రోజు మీరు ఇంట్లోనే ఉన్నానన్నారు. ఆనా ఇంకా ఫోన్ మాత్రం మర్డర్ జరిగిన ప్లేస్లో మనుషులతో మాట్లాడుతూనే ఉంది. ఇంత కేసు క్లోజ్ అయ్యే వరకు నింగ ఊరు దాటకూడదు. ఆఫీసర్కి నా మీద అనుమానం వచ్చినట్టుంది. లేదంటే నన్ను ఊరు దాటొద్దని ఎందుకు అంటాడు? నేను ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసిందంటే నా గురించి తెలిసిపోతుందా? నేను రిస్క్లో పడక తప్పదా? వీడెందుకు ఫోన్ చేస్తున్నాడు? చెప్పు. రాజేశ్వరికి సంబంధించిన కేసు వాదించే అవకాశం నాకే వచ్చిందిరా. ఈ కేసు విషయంలో మాత్రం హంతకులెవరైనా ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు.